మా ప్రియమైనటువంటి కుమార్తెలు, మా కోడళ్ళు, మా కుమారులు, మా మేనల్లుళ్ళు, బుడ్డమ్మలు, బుడ్డయ్యలు, తల్లులు, తండ్రులు, మీకందరికీ శక్తినిచ్చేటువంటి అద్భుతమైన పానీయం ఎక్కడో లేదు. బజార్లో కొనవలసిన పని లేదు. మన ఇంట్లో మనం ఉపయోగించుకునే పదార్థాలలో నుంచి ఉత్పన్నమయ్యేటువంటి పనికిరాని పదార్థమని మనం బయట పారేసేటువంటి దానితో అందరికీ ఎంత కావాలో అంత శక్తి, క్షణం క్షణం చాలా ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని, మంచి ఉల్లాసాన్ని, ఆనందాన్ని అందించేటువంటి ఈ చక్కని పానీయం, వేడివేడి పానీయం హాయిగా తాగచ్చు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రెండు లేదా మూడు సార్లు ఆనందంగా తాగచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ మనం చేసి చూద్దాం. చూస్తూ ఉండండి. శక్తి చాయ్ ఎలా తయారు చేయాలి చూడండి. ఇదిగో ఇవి గోధుమలలాగా ఉన్నాయి. గోధుమలైనా పర్వాలేదు, గోధుమలలాగా ఉండే, గోధుమల కన్నా ముందు ఈ భూమి మీద పుట్టినటువంటి యవధాన్యము, యవలు లేక జవలు అని పిలుస్తారు దీన్ని. యవలు లేక జవలు, మంచి జవసత్వాన్ని, జవసత్వాన్ని అందించడంలో ఈ భూమి మీద ఇంతకు మించినటువంటి ధాన్యము లేదు, లేదు, లేదు అని వేదకాలం నుండి గ్రహించబడింది. వీటిని, ఈ గింజలని, యవధాన్యాన్ని దంచినప్పుడు వచ్చేటువంటి పొట్టు, ఇదిగో ఇక్కడ చూడండి పొట్టు, మన వడ్ల గింజ మీద పొట్టు ఎలా ఉంటుందో వీటి మీద కూడా ముడి యవల మీద ఉండేటువంటి పొట్టు. ఈ యవలు దొరకని వాళ్ళు గోధుమలు వాడుకోవచ్చు, ముడి గోధుమలు ఇబ్బంది లేదు. ఈ పై పొట్టు ఒక చెంచా టీ స్పూన్ మోతాదుగా, అంటే ఒక పది గ్రాముల మోతాదుగా, పది గ్రాముల మోతాదుగా, పది గ్రాములు తీసుకొని ఇందులో రెండు కప్పుల మంచినీళ్ళు, రెండు కప్పుల మంచినీళ్ళు, ఒక కప్పు రెండు కప్పులు సగానికి మరగబెట్టాలి. గోధుమ లేక యవల ధాన్యము పైన ఉండే పొట్టు పది గ్రాములు రెండు కప్పుల నీళ్ళల్లో వేసి ఒక కప్పుకు మరిగించాలి. అంటే ఒకరి కోసం చెప్తున్నాం ఇక్కడ, ఉదాహరణ తయారవుతుంది చూడండి మీరు. ఇలాగా రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు అయిన తర్వాత కొంచెం పటిక బెల్లం వేసేసి, షుగరు ఉన్నవాళ్ళైతే తాటి బెల్లము కానీ తాటి కలకండ కానీ కలుపుకొని, తాటి బెల్లము లేక తాటి కలకండ, మధుమేహ వ్యాధితో బాధపడేవారు చక్కగా ఇలా కలుపుకొని పొద్దున ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు, ఇంటెల్లా పాది అందరూ తాగవచ్చు. చూడండి ఇలాగా తయారైనటువంటి ఈ డికాషన్లో ఇందులో మీరు పాలు కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు ముందుగా ఇందాకనే, లేదు పాలు అవసరం లేదు అనుకుంటే ఈ విధంగానే తాగవచ్చు. ఇట్లాగా మీరు రెండు రకాలు మీ ఇష్టం, ఎలాగైనా తాగవచ్చు. అంటే బ్లాక్ టీ అని మనకు అలవాటేను చూడండి, ఇట్లా బ్లాక్ టీ లాగా తాగొచ్చు, లేదు పాలు కలుపుకొని తాగొచ్చు. అది మీరు ఎలా తాగుతారో మీకే వదిలేస్తున్నాం. ఇలా ఈ శక్తి చాయ్ తాగటం వల్ల మన ఇంట్లో బిడ్డలకు, పెద్దలకు, వృద్ధులకు, ఆడ మగ అందరికీ ఎలాంటి బలము వస్తుందో వివరంగా చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూశారు కదా చాలా సులభం. ముడి గోధుమలు లేదా ముడి యవలు, ఈ రెండు ఒకే జాతి. యవలు ఇంకా చాలా గొప్పవి. దీని పొట్టు పారేస్తాం మామూలుగా, మనం దంచిన తర్వాత జల్లెడబెట్టి పారేస్తాం మనం. ఈ పొట్టునే ఒక చెంచా మోతాదుగా నీళ్ళల్లో వేసి కప్పు కషాయం కాసాం, అందులో పాలు పోసాం, చక్కరేసాం. బ్రహ్మాండమైనటువంటి రుచి ఇది తాగుతూ ఉంటే. ఆ పొట్టులో ఉండేటువంటి బలమో, అసలైనటువంటి శక్తి అందులో ఉంది. ఆ శక్తి మన శరీరాన్ని ఆవహించి మన శరీరంలో కండరాలు కానీ, మాంసము కానీ, రక్తము కానీ, ఎముకలు కానీ ఏవి బలహీనపడకుండా సర్వాంగాలను సమృద్ధికరంగా, శక్తివంతంగా మారుస్తాయి అని చెప్పినటువంటి పెద్దల మాటలు మనం నమ్ముతూ చెప్పండి. పెద్దలందరికీ మనం జయ జయలు పలుకుదాం. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. శుభం. శరీరములో వాతము, పిత్తము, కఫము అనబడేటువంటి మూడు దోషాలే అన్ని వ్యాధులకు మూల కారణాలు. కాబట్టి ఆ మూడింటిని దోషాలుగా మారకుండా మూలధాతువులుగా ఎల్లప్పుడూ సమానముగా ఉంచగలిగినటువంటి సదానంద లేహ్యం.
అందరికి ఆయుర్వేదం. మాదాపూర్ పెట్రోల్ బంక్ ఎదురు వీధి, 6వ ఎడమ పెద్ద వీధి, ఫ్లాట్ నంబర్ 143, శ్రీ స్వామి అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, హైదరాబాద్ 81. ఫోన్ నంబర్ 0404240 8568,